మీరు తెప్పించలేని నిధులు కాంగ్రెస్ తెప్పించగలుగుతుంది అని అంటున్నారు అనుకుంటున్నారా? మీరు తెప్పించలేకపోయిన నిధులు కాంగ్రెస్ తెప్పించగలదు అనుకుంటున్నారా? మీకు ఇవ్వని సహకారం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇస్తుంది అనుకుంటూ ఉన్నారా? మీరైతే బకాయిలు పెండింగ్ మీరున్నాయో ఆ బకాయిలు పెండింగ్ మీరు సాధించలేకపోయారు, ఇప్పుడు సాధించి 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారా? ముందుగా మీకు, మీతో పాటు ఈ చర్చలో ఉన్నటువంటి ఒక మిత్రులందరూ కూడా నమస్కారం. మంచిదే, ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ మేము కర్ట్సీ మీటింగ్ కోసం పోయినాం. పోయి అదేవిధంగా అనేక అంశాలను మేము స్ఫురించినాము, సహాయం కోరినాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు అని చెప్పినారు. సానుకూలంగా స్పందించి తెలంగాణకు సహకారిగా ఉంటే సంతోషం. ఒక తెలంగాణవాదిగా, ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా తప్పనిసరిగా వీల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ అన్ఫార్చునేట్లీ ద రియాలిటీ ఈజ్ డిఫరెంట్. మీరు కనుక చూసినట్టయితే గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మా ప్రకాశన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ తెలంగాణ అనే కాదు, బీజేపీయేతర ఏ రాష్ట్రానికి కూడా సరి అయినటువంటి ఒక సహాయ సహకారాలు అందించినట్టుగా లేవు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రాజెక్టుల ఇంప్లిమెంటేషన్ కావచ్చు, నిధులను వితరణ చేసేటువంటి అలకేట్ చేసినటువంటి ఒక విషయం కావచ్చు, వాటిని నాన్ బీజేపీ రూల్ స్టేట్స్లో కనుక చూసినట్టయితే తప్పనిసరిగా పెద్ద వాయిడ్ గ్యాప్ అనేటువంటిది దేశవ్యాప్తంగా కనబడుతుంది. వీ కెన్ లుక్ ఎట్, ఇవన్నీ కూడా ఓపెన్ డాక్యుమెంట్స్ ఆర్బీఐలో ఉంటాయి, లేకపోతే గూగుల్ ఇస్ ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టుడే, ఎనీబడి కెన్ గెట్ ది ఇన్ఫర్మేషన్. అయితే సరే, రేవంత్ రెడ్డి గారు సొంతగా ఏదైనా నరేంద్ర మోడీ గారితో ప్రాక్సిమిటీ ఏమైనా సెపరేట్గా ఎస్టాబ్లిష్ చేసుకొని ఏమైనా నిధులు తీసుకెళ్ళారు? నో, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు అట్రిబ్యూట్ ఎనీథింగ్ రాంగ్. నేనేం రాంగ్ అట్రిబ్యూట్ చేయట్లా. నేనేమంటున్నా అంటే వారు ఏదైనా స్పెషల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయించి నిధులు తీసుకొచ్చినా, బట్టి గారు తీసుకుపోయి తీసుకొచ్చినా, ఈ చర్చలో ఉన్న రమేష్ రెడ్డి గారు కానీ, ప్రకాష్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఈ కార్యక్రమాన్ని చూసే ప్రతి తెలంగాణ వాడు కూడా సంతోషపడతాడు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ద్వందంగా తెలంగాణ గొంతు బిసికే ప్రయత్నం చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలను అమలు చేయడంలో వాళ్ళు సహాయ సహకారాలు అందించలేదు. నీతి ఆయోగ్ రికమెండేషన్స్ను కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకుండా మిషన్ భాగ్యత కావచ్చు, లేకపోతే మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులకు కూడా 24,000 కోట్ల రూపాయలు రాకుండా అడ్డుకున్నారు. మీరు మీటర్లు పెట్టండి, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టండి, లేకపోతే మీకు నిధులు ఏమయ్యం అని చెప్పని గొంతు బిసికే ప్రయత్నం చేసినారు. ఇన్ని చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారు ఒక బాధ్యతతోటి రైతుల కండగా, ప్రజల కండగా ఉండి ప్రభుత్వాన్ని నడిపినరు. పార్లమెంట్ సాక్షిగా కూడా అనేక సార్లు కొట్లాడినరు. ప్రతిసారి కలిసినప్పుడు నరేంద్ర మోడీ గారిని కూడా ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేసినారు. విసిగి బేజారిపోయి ఇక వీళ్ళు మారరు, వీళ్ళు వినరు, తెలంగాణ కోఆపరేట్ చేయరని చెప్పని ఆ బేసిక్ ప్రోటోకాల్ అంశం అయినప్పటికీ కూడా ఆయన వచ్చినప్పుడు ఆయనను కలవకుండా ఆయనను అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం చేసినారు. ఎన్ని రకాలుగా వారికి అండగా సహకారిగా ఉండాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలంగాణను మాత్రం వాళ్ళు ఆఖరికి పార్లమెంట్ సాక్షిగా హైదరాబాద్లో మీటింగులు పెడితే కూడా తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు. ఇటువంటి ఒక వ్యాఖ్యలను చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కించపరిచినట్టు ఒక భయం. కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో 2 నిమిషాలన్నా, మీరు రమేష్ రెడ్డి గారు 2-3 విషయాలు మాట్లాడినరు కాబట్టి నేను ఆ అంశాలను స్ఫురించాల్సిన అవసరం ఉంది. ఒక అయితే కొత్తగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏదైనా నరేంద్ర మోడీ గారిని ఒప్పించి తీసుకొస్తే సంతోషం, తీసుకురావాలని చెప్పని కూడా మేము ఒత్తిడి పెడతాం. ఒక ప్రధాన ప్రతిపక్షంగా, తెలంగాణ ప్రజల పక్షాన తప్పనిసరిగా, ఎందుకంటే గతంలో అనేక సార్లు పార్లమెంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉట్లాడినప్పుడు కాంగ్రెస్ ఎంపీలు ఏం పెద్ద ఎత్తున వచ్చి సహాయ సహకారిగా ఉన్నటువంటి దాఖలాలు లేవు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వాళ్ళకి నేషనల్ ఎజెండా ఇంప్లిమెంట్ చేయడంలో ఉన్నటువంటి ఒక ఉత్సుకత, తెలంగాణ స్టేట్ ఎజెండాను లేకపోతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సంబంధించిన అంశాల పట్ల పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే 22 ఆగస్టు వరకు నేను అక్కడే ఉన్నా కాబట్టి నాకు కూడా తెలుసు. చివరికి ఒక మాట ఏంటంటే రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి గ్యాప్ ఉంది అని చెప్పని వారు చెప్పారు. నేను ఐ రియలీ అప్రిషియేట్, పటేల్ రమేష్ రెడ్డి గారు ఓ సిన్సియర్ నాయకుడు కాబట్టి వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. ఎన్నికల సందర్భంలో ఏం చెప్పినారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పినారు. ఇప్పుడేం చెప్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వానికి గ్యాప్ ఉందని చెప్పినారు. ఎన్నికలు అయిపోయినాకనైనా నిజం ఒప్పుకున్న మా పటేల్ రమేష్ రెడ్డి గారికి సరే కాదు, ఇక వాళ్ళ విఘ్నత వదిలిపెడతా నేను. దుబారా ద్వారా 20% మీరు దుర్వినియోగం చేశారు, 20% కాపాడి ప్రొటెక్ట్ చేసి ఆ 20%తో 6 గ్యారెంటీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారని కూడా చెప్తున్నారు అన్న. నాకు యూ షుడ్ గివ్ మీ 1 మినిట్. ఇప్పుడు దుబారా ఉపయోగం లేని స్కీమ్స్ అంటే
ఉపయోగం లేని స్కీమ్స్ ఏంటి అని చెప్పని మళ్ళా మనం విస్తృతంగా మీరే చెప్పి కాళేశ్వరంలో చాలా విషయాలు నేను చెప్పినండి. నన్ను చెప్పనివే గతంలో మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దుబారా చేసింది ఏందని మీరు స్వయంగా 30 సెకండ్ మనం 30 సెకండ్ రమేశన్న 30 సెకండ్ 30 సెకండ్ నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్కు ఒక స్పష్టత లోపించింది ఎక్కడ అంటే ఎన్నికల సందర్భంలో నేనే ఇండియా టుడే డిబేట్లో మిగతా డిబేట్లో రాహుల్ గాంధీ గారు కూడా 100 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగిందని చెప్పిండ్రు. మళ్ళా తర్వాత దాని కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 80,000 crores. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ 34 వేల కోట్లు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాళేశ్వరం అవినీతి పైన ఒక నిర్బంధమైనటువంటి ఒక అభిప్రాయం కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఇంటర్నల్గా చర్చించుకోరేనా, బికాజ్ ఒక్కో రోజు ఒక నెంగ చెప్తే చెట్ల మీద ఇస్తాలు గుట్టిన రోజు అనుకుంటే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఏ ఎంక్వైరీలన్నా వేసుకో. ఒక్క మాట, ఒక 30 సెకండ్ సార్, ఇది ఇందులో మీరు 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని మీరు లేవనెత్తినారు. ఇవి 6 గ్యారంటీలు కాదు, ఇవి 13 గ్యారంటీలు. ఈ 13 గ్యారంటీల్లో కూడా మీరేమో 65,000 కోట్ల రూపాయలు అని చెప్పని యావరేజ్ లెక్కేసిండ్రు. వాస్తవానికి వాళ్ల యొక్క డిక్లరేషన్లోనే పొందుపరిచింది కాంగ్రెస్ గ్యారంటీలతో అందే ప్రయోజనాల విలువ 250,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి 100 రోజుల్లో నిలబెడుతుంది ప్రతి గ్యారంటీ అని చెప్పని పెట్టిండ్రు. మీరేమో 65,000 కోట్లు అన్నారు. నేనేమంటున్నానంటే దేర్ మస్ట్ బి అ లాట్ ఆఫ్ క్లారిటీ. ఇవి 13 స్కీమ్స్, నాట్ 6 స్కీమ్స్. 6 గ్యారంటీస్ కావు, ఈ 16 గ్యారంటీలు. దాంట్లో సబ్ గ్యారంటీలు అమలు చేయాలని